Hi friends, welcome back to our channel Vayu Media. And meer na channel first time chustunnatayite na peru Varshini andi. And ee roju nenu ee video lo deni gurinchi cheptunnanante manam deni gurinchi aithe bayapadutunnamo dani gurinchi anamata. Enti karuna. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం భయపడుతున్న దాని గురించే కదండి. మనమనే కాదు, వరల్డ్ వైజ్ మొత్తం కూడాను భయపడుతున్నది కరోనా గురించే. అండ్ దాని గురించి ఎన్ని పాటలు వచ్చేసాయో కూడా మనం చూస్తూనే ఉన్నాము. అండ్ అట్ ప్రజెంట్ అయితే కరోనా వల్ల చాలామంది చనిపోయారు మనం చూస్తూనే ఉన్నాము. ఇటలీ, స్పెయిన్, చైనా ఇవన్నీ తీసుకున్నట్టయితే చాలామంది కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మన దగ్గర కూడా, మన భారతదేశంలో కూడా 1200 మెంబర్స్ వరకు కరోనా బాధితులు అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలంగాణలో కూడా 80 మెంబర్స్ వరకు దాని బారిన పడిన వాళ్ళు ఉన్నారండి, కరోనా బారిన పడిన వాళ్ళు. మనం అనుకుంటున్నాము మన గవర్నమెంట్ మనకంటూ ఏది తీసుకో అంటే తగిన చర్యలు ఏవి తీసుకోవట్లేదు అని అనుకుంటున్నాము. ఈ వీడియో బేసిక్గా నేను తీయడానికి రీజన్ కూడా ఉందండి. ఈరోజు మా అపార్ట్మెంట్లో జరిగిన ఒక చిన్న ఇన్స్టెంట్ క్లిప్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, చూడండి. దాన్ని బట్టి మీకు ఎందుకు ఏమిటి అని అర్థమవుతుంది. ఆ వీడియో చూసాక నేను చెప్తాను ఏమిటి అని. ఇప్పుడు మీరు ఆ వీడియో చూసారు కదండి. ఆ క్లిప్లో మా అపార్ట్మెంట్కి ఫైర్ ఇంజన్ వచ్చేసి వాటర్ స్ప్రే చేస్తుంది. అంటే దాన్ని బట్టి దానికి ఏంటి ఇక్కడ ఏం ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని కాదు. ఇదేంటి అంటే వాటర్లో వాళ్ళు ఒక కెమికల్ యాడ్ చేసి మొత్తం అపార్ట్మెంట్ అంతా కూడాను స్ప్రే చేశారు. ఓన్లీ మా అపార్ట్మెంటే కాదండి, మేముంటున్న ఏరియా మొత్తం కూడాను వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది. మనం అనుకుంటున్నాం గవర్నమెంట్ మన గురించి ఏ కేర్ తీసుకోవట్లేదు అని. ఓన్లీ అంటే మనకి ఏదన్నా ఎఫెక్టెడ్ అయితే హాస్పిటల్స్ ఆ తర్వాతే జరుగుతుందని అనుకుంటున్నాము. బట్ ఇలా కూడా మనల్ని అంటే గవర్నమెంట్ మనకు కేర్ తీసుకుంటుంది అని ఒక చిన్న నిదర్శనం కిందే నేను చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. దాని గురించి అని చెప్పేసి నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేనే కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.